హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రచ్చబండ ప్రస్తుతం మనం అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నాము రెండు లక్షల నాలుగు వేలకు పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం జనరల్ కేటగిరీలో నియోజకవర్గంలో ఫామ్ అవ్వడం జరిగింది అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఆరు ఉన్నాయి అవనిగడ్డ నాగైలంక కోడూరు చల్లపల్లి గంటసాల మోపిదేవి అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన పొలిటికల్ బ్రీఫింగ్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ శివరాం ప్రసాద్ ఫస్ట్ టైం గెలిచారు అండ్ అలాగే మూడు సార్లు కాన్సిక్యూటివ్ గా ఆయన ఎమ్మెల్యేగా వినవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మండలి వెంకట కృష్ణారావు మూడు సార్లు వరుసగా గెలవడం జరిగింది ఎమ్మెల్యే మూడు సార్లు టీడీపీ తరఫున పోటీ చేసిన సింహాద్రి సత్యనారాయణ గెలుపొందారు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఫోర్ రెండుసార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్ గారు విన్నైతే టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అంబటి బ్రాహ్మణయ్య గారు వినవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ను వీడి టీడీపీలో జాయిన్ అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ విన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పై ఇప్పుడు ప్రస్తుతం ఆవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో సింహాద్రి రమేష్ బాబు గారు ట్వంటీ థౌజండ్ ఓట్స్ మెజారిటీతో విన్ అవ్వడం జరిగింది సో మరి ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి అసలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు జనాలకి రీచ్ అవుతున్నాయా ఏ స్థాయిలో రీచ్ అవుతున్నాయి ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇక్కడున్న ప్రజల్లో ఏమైనా అసంతృప్తి ఉందా వీటి నుంచి డీటెయిల్ గా రచ్చబండలో మాట్లాడుకుందాం పదండి దివసీమలో అతిపెద్ద సమస్య అయినటువంటి ట్వంటీ టూ ఇయర్ నిషేధిత భూములకు సంబంధించిన సక్సెస్ స్టోరీ కావచ్చు కోవిడ్ సమయంలో ఒక ట్వంటీ బెడ్డెడ్ హాస్పిటల్కి ఏ మాత్రం ఆక్సిజన్ స్కేర్సిటీ రాకుండా ఎమ్మెల్యే గారు తీసుకున్న ఇనిషియేటివ్ స్టెప్పే కావచ్చు లేదా ఏ ఇష్యూ అయినా కావచ్చు సింహాద్రి రమేష్ గారు నమస్తే అండి ఉన్న జనం అందరూ మీ ఊర్లో మీకు ఏమన్నా కావాల్సి వచ్చినా ప్రభుత్వ పథకాలన్నీ మీ ఇంటి వద్దకు దాకా క్షేమంగా చేరాయని కానీ మీ ఒపీనియన్ ఏదైతే ఉందో దయచేసి మీలో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే చేయి పైకి నేను వాళ్ళని పిలుస్తాను వచ్చి ఇక్కడ మనం మాట్లాడచ్చు వివరణ ఇవ్వాల్సి వస్తే లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సాక్షాత్తు దానికి ఆన్సర్ చేయడం జరుగుతుంది రేపల్లె రాజయ్య నేను ఒక రైతుని మాకు అనేక సంవత్సరాలుగా కండిషన్ పట్టాలు ఇరవై రెండు ఏ కింద గత ప్రభుత్వం చేసింది దానికి మా ఎమ్మెల్యే గారు అనేక పోరాటాలు చేయటం మూలంగా ఆ భూమి ఇవ్వడని నాకు గత రెండు మూడు నెలల కిందట అక్టోబర్ ఇరవైనా సీఎం గారు వచ్చి మాకు ఇవ్వటం జరిగింది ఆ భూమి రావటం మూలంగా నా కుటుంబం అంతా నా మనవాళ్ళకు కూడా రాసుకునే విధంగా వచ్చి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సింహాద్రి రమేష్ గారు ఇది యాక్చువల్గా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఒక సక్సెస్ గానే చెప్పచ్చు ఎలక్షన్ ముందే నేను ఈ ట్వంటీ గురించి చంద్రబాబు నాయుడు గారు సుక్క చెప్తారు అది అంతకుముందు రిజిస్ట్రేషన్లు అయ్యాయి పిల్లలకి కట్నాలు ఇచ్చుకున్నారు ఆయన వచ్చిన తర్వాత రాజధాని మూలంగా దాన్ని ట్వంటీ టూ ఏ కింద ఫ్రీజ్ చేసేట్టు పెట్టారు దాన్ని ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడే ఈ సమస్యను నేను సాల్వ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఒప్పిస్తాను నాకు ఓటేయండి ఒకవేళ దీన్ని నేను సాల్వ్ చేయలేకపోతే మళ్ళీ ఎలక్షన్కి మీ ముందుకు వచ్చి ఓట్ అడగదని చెప్పాను అదేవిధంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి అడిగాను ఆయన పాజిటివ్గా స్పందించారు దాన్ని జనానికి ఇబ్బంది లేకోకుండా అవనగడ్డ వచ్చి అవనగడ్లోని మీటింగ్ పెట్టి సాల్వ్ చేశారు అదే ఇవాళ రాష్ట్రం అంతా నెల్లూరు దగ్గర ఒంగోలు దగ్గర అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు మేలు జరిగింది సార్ ప్రతిపక్షం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఏదైతే ఎదురుమండి దగ్గర ఒక వంతెన రావాల్సి ఉందో అది రాకపోవడం కానీ కొత్తగా చేసింది ఏం లేదు అంటూ ప్రతిపక్షం మాట్లాడుతోంది ఏం సమాధానం చెప్తారు మీరు దాన్ని ప్రపోజల్ పంపించాం ప్రపోజల్ శాంక్షన్ అయింది నాబార్డ్లో కూడా కోటి పది లక్షలు శాంక్షన్ చేశారు దాన్ని వాళ్ళ మట్టి నమూనాలు తీశారు ఆ మట్టి నమూనాలు తీసి స్ట్రెంత్ లాంటి కోసం కొంచెం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది ఆ ప్రాజెక్ట్ కాస్ట్ని పెంచడం హెనహన్ చేయడం కోసం మళ్ళీ ప్రబోధులు పంపించాల్సి వచ్చింది ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్కి నిన్న ఉన్న ల్యాండ్ ఎక్వైర్ చేయమని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చి ఆ పని చేస్తున్నారు ఖచ్చితంగా అది పడు ఆ పని కూడా అయిపోతుంది అంటే ఎలక్షన్స్ కి ముందే శంకుస్థాపన చేస్తామని చెప్తే డెఫినెట్ గా శంకుస్థాపన కాదు పని కూడా బిగిన్ చేస్తాం ఎవరైనా మాట్లాడతారా నమస్తే అండి మాది గంటసాల మండలం లంకపల్లి విలేజ్ అండి మాకు భీమనది ఛానల్ అని చెప్పని ఇరవై ఆరు కిలోమీటర్లు మా చివర చివరి భూములు అనమాట ఒక ఐదు విలేజ్లకి ఎప్పుడూ కూడా వాటర్ సమస్య ఉండేది అయితే గత ప్రభుత్వంలో కోటి రూపాయలు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్కి ఎస్టిమేట్ వేయించారు అయినా కానీ ఎక్కడా కూడా పనులు జరిగిన దాఖలాలు అయితే లేవు అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు సుమార్తె రమేష్ బాబు గారు కానీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పార్థసారథి గారు కూడా వీళ్ళందరూ కలిసి నీళ్ళు అందట్లేదు ప్రజలకి ఇబ్బంది పడుతున్నారని చెప్పని ధర్నా కార్యక్రమం చేపట్టాం లంకపల్లి గ్రామంలో చేపడితే ఇరవై మూడు మంది మీద కేసులు కట్టారు కానీ ఎక్కడా కూడా పని జరిగిన దాఖలాలు లేవు ప్రజెంటు మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే అరవై లక్షలతో రెండు లిఫ్ట్లు ఏర్పాటు చేసి ఇవాళ గుండేరు డ్రైన్ నుంచి భీమనది ఛానల్లోకి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఐదు వేల ఎకరాలకి పోషడం లంకపల్లి దాలిపరు పాతమాజేరు గ్రామాలకి ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పండటానికి నీరుని అందించడం జరుగుతుంది ఆ గ్రామాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి అదేవిధంగా ఘనసాల మండలంలో చిలకలపూడిలో కూడా ఆ గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా భూముల్ని పంట పొట్టదశకు వచ్చేసరికి దున్నేసే ప్రక్రియ జరుగుతూ ఉండేది మా ఎమ్మెల్యే గారు కానీ నాగిరెడ్డి గారు కానీ అనేక ఆ సమస్య మీద అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బుధప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్తే ఎప్పుడు కూడా ఆ రైతు సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు మరి వచ్చిన తర్వాత ఆ భూములకు కూడా ఇవాళ నీరందే ఏర్పాటు చేయడం జరిగింది అవి కూడా సస్యామలంగా పంటం జరుగుతుంది ఐదు సంవత్సరాలు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా రైట్ సార్ సరే అంటే నాకు అక్కడ అర్థమైంది ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పట్టించుకున్నారు అంటున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళకి నీరు అందించే ప్రక్రియ అంటున్నారు గత ప్రభుత్వం చేయలేకనంటారా సార్ ఇది కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అంటారా మా దాలిపర్ నుంచి వాళ్ళ తెలుగుదేశం పెద్దలు ఉన్నారు వాళ్ళు అందరూ కూడా మా దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చి రెండు ఎత్తిపోతల పథకాల ఎస్టిమేషన్ చూపించారు ఏంటంటే ఒక్కొక్కటి ఆరు కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఒక్కొక్కటి రెండు కలిపి పన్నెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ చేంజ్ పెట్టండి అన్నారు అది ఏంటి అని అడిగాను నాకు చెరువులు ఉన్నాయి వ్యవసాయం ఉంది ఎన్ని మోటార్లు బిగిస్తారంటే ఒక పది మోటార్లు బిగిస్తూ ఉన్నారు పది మోటార్లకి పన్నెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు అవటం అనేది నాకు చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది మీకు నీళ్లు కావాలా పన్నెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు పూర్తి చేయాలని అడిగారు చాలామంది వచ్చిన వాళ్ళు నూటికి తొంభై మంది మాకు నీళ్ళు వస్తే సార్ అని చెప్పారు కొందరు మాత్రం ఆ ప్రాజెక్ట్ అట్టాగే ఉండాలి అది నేనైతే ఛాన్స్ లేను మీకు నీళ్ళు వచ్చేటట్టు ఇదే చేస్తానని చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడి మా ఎంపీ గారితో కూడా సంప్రదించి ఆ వాళ్ళ పవరు సిఎండి గారితో మాట్లాడి పదిహేను రోజుల్లో పవర్ తీసుకుని ఆ మోటార్లు ఎక్కడో అప్పుక్కొని అప్పుక్కొని అవి బిగించాం ఇవాళ మూడో సంవత్సరం అయిపోయి నాలుగో సంవత్సరం పంటకి నీళ్లు తీసుకెళ్ళారు అది మన పట్టిసీమ దగ్గర ఉందే ఆ పట్టిసీమ ఎత్తిపోదల పథకం లాగానే ఈ ప్రాజెక్ట్ని బూస్టప్ చేసుకుని పన్నెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు పెట్టారు ఇది అంతా కలిపి అరవై డెబ్భై లక్షల రూపాయల లోపల ఆ రెండు ఎత్తిపోదల పథకాలు అయిపోయినా ఇవాళ వాళ్ళు పంటలు పండించుకున్నారు దానికి కారణం అది తప్ప ఇంకోటి ఈ టీం నాతో పాటు ఉండ కార్యకర్తలు నాయకులు దాంతోపాటు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సచివాలయ సిబ్బంది దాంతోపాటు వాలంటీర్స్ ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను తీసుకురావడం ఆ సమస్యని ఫలాన్ని బాధ్యతగా చూడమంటే బాధ్యతగా చూడటం మూలంగా ఈ వర్క్ జరుగుతుంది నమస్తే అండి మాది కోడూరు మండలం ఇటువరకు వైఎస్ వైసీపీ ప్రభుత్వం రాకముందర మా గ్రామం నుంచి కోడూరు వెళ్ళడానికి ఏడు కిలోమీటర్లు ఉండేదండి ఏడు కిలోమీటర్ల హెడ్ క్వార్టర్ చేరడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఎమ్మెల్యే గారు సమాజ రమేష్ బాబు గారు అదేవిధంగా కడవకుల నరసింహారావు గారి ప్రతిబలంతో కోడూరు నుంచి జరుగువనపాలెం మందపాకల మీదుగా పోటు మీద వరకు ఒక అద్భుతమైన రోడ్డు నిర్మించడం జరిగిందండి దాని కన్స్ట్రక్షన్స్ కూడా ఎమ్మెల్యే గారు నరసింహారావు గారు మానిటరింగ్ చేస్తూ బాగా చేయించారు ఈ కోడూరు మండలంలోనే అవనగడ్డ కోడూరు రోడ్డు విషయానికి కూడా జగన్ గారిని తీసుకొచ్చి బహిరంగ స్టేట్మెంట్ ఇప్పించారండి జరుగువనపాలెం రోడ్డు నిర్మించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా కోడూరు రోడ్డు కూడా త్వరలోనే నిర్మించాలని ఎమ్మెల్యే గారికి వినతి చేసుకుంటున్నాం అవనగడ్డ కోడూరు రోడ్డు పదమూడు అమ్మ అది ఎప్పుడూ ఎన్నిసార్లు వేసినా రోడ్డు పోతుంది దాన్ని ఊరు దగ్గర మాచవరం కొత్తపాలెం జైపురం ఊళ్ళ దగ్గర సిమెంట్ రోడ్డు పెట్టి ఆ పక్కన ఉన్న చెరువుల మూలంగా కూడా కొంచెం కుంగటం మూలంగా దానికి వాళ్ళు కట్టే పని కూడా పెట్టుకుని ఎస్టిమేట్ వేయించి పంపించాం అది పదమూడు కిలోమీటర్లకి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేయించడం మూలంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు పదమూడు కిలోమీటర్లకి ఏంటి అని చెప్పి పంపించారు దానికి మళ్ళీ రీజన్స్ రాసి పంపించాం ఖచ్చితంగా అది ఈ గవర్నమెంట్ మీదే కదా సార్ మీకే వాళ్ళు పెడుతున్నారు అని అంటే డెఫినెట్లీ షరదలు అంటే ఒక ఒక వాళ్ళకి ఒక థీరీ ఉంటుంది కదమ్మా కిలోమీటర్కి ఎంత డబ్బులు అవుతాయి అనేది దానికి ఎందుకు ఇంత పెట్టాలా ఎందుకు ఇంత పెట్టుకోకుండా చేయవచ్చు కదా అని అడిగినప్పుడు దానికి చెప్పిన రీజన్స్ ఆ చెరువులు ఉండడం మూలంగా దానికి వాళ్ళు కట్టాలా సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పడం మూలంగా చెప్పి పంపించం అది కూడా ఒక పది పదిహేను ఇరవై రోజుల్లో శాంక్షన్ వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏయించిన తర్వాతే నేను ఓటు అడుగుతా లేకపోతే అది ఏంచకపోతే నిజంగానే నేను ఓటుకెళ్తా ముందుగా సాక్షి యాజమాన్యానికి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు నా పేరు రాయపూడి వేణుగోపాల్ ఉమ్మడికృష్ణ జిల్లా అధికార ప్రతినిధిని ట్వంటీ టూ ఏ అనేది అది రెండు వేల పదిహేడులో ఎవరైతే అంతకుముందు బ్రిటిష్ నాడు ఉన్నటువంటి కండిషన్ పట్టాలు ఉన్నాయో ఆ పట్టాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక టెక్నికల్ మిస్టేక్ వల్ల అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవటం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదిహేను వేల ఎకరాలు రెండు మండలాల్లోనూ పదిహేను వేల ఎకరాలు పదివేల మంది రైతులు లబ్ధి పొందారు అది ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇవ్వటం అనేది సంతోషకరమైన విషయం ఆ విషయంలో ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా జనసేన పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అదే విధంగా ఇవాళ ఏడబ్ల్యూడీ ల్యాండ్స్ ఉన్నాయి అంటే అది ఏంటంటే అప్పట్లో చుక్కల డాట్స్ పెట్టి మనకు సుప్రీం మన హైకోర్టు ఏం చెబుతుందంటే ఒక పన్నెండు సంవత్సరాలు ఎవరైతే పండించుకుంటారో ఆ పండించుకుని శిస్తులు కడతారో ఆ శిస్తులు కట్టి వాళ్ళే కనుక వాళ్ళ స్వాధీనంలో ఉంటే దానికి కూడా మరి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పి ఇవాళ గౌరవ హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది దాదాపు ఇటు కోడూరు మండలం కానీ ఆగాలం కానీ ఆరు మండలాల్లో కూడా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఎకరాలు ఇవాళ ఈ డాట్స్ పెట్టినటువంటి ఏడబ్ల్యూ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి దాని విషయంలో కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకున్నట్టయితే ఈ ట్వంటీ టూ ఏలో ఏదైతే మన కండిషన్ పట్టాల మీద చర్య తీసుకున్నారో వీటి మీద కూడా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం ఏడబ్ల్యూ ల్యాండ్స్ అనేది రాష్ట్రం అంతా ఉన్నాయి ఈ రాష్ట్రం అంతా ఉండదాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే పెట్టి ఆ సర్వే జరుగుతుంది దాని మీద ఒక ఆలోచన ఉంది ఖచ్చితంగా పేదలకి మేలు చేసే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటారు దానికి కూడా ఆయన దృష్టికి ఒక పూర్తి గుర్తి ఇంకో సమస్య ఏంటంటే జలధార మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆమె ఇచ్చింది దానికి జలధార మిషన్ ద్వారా మిషన్ ద్వారా మనకు నీళ్ళు ఇవ్వాలి అని అంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి నియోజకవర్గం మొత్తంలో దాదాపు నలభై చెరువులు పైన తవ్వి ఒక నీళ్ళని రిజర్వాయర్ పెట్టి ఆ రిజర్వాయర్లో నుంచి రెండు పోట్ల కనుక మనం ఈ ఇంటింటికి ప పథకాన్ని కనుక మనం ప్రవేశపెట్టినట్టయితే ముందు నీటి సౌకర్యం చూసుకోవాలి దానిలో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు గౌరు ముఖ్యమంత్రి గారు అక్కడ సోడ సోడవరం దగ్గర ఇక్కడ బొబ్బర్ల దగ్గర రెండు వారదలు కడితే ఈ రెండు వారదలు ఈ లక్షల కిసిక్కుల నీళ్లు సముద్రంలో కలిసేటువంటి మంచి నీళ్లు ఆ యొక్క నీళ్ళని ఆ ప్రాజెక్టుల ద్వారా కనుక మనం రిజర్వ్ చేసుకున్నట్టయితే ప్రతి ఇంటికి కూడా ఇచ్చేటువంటి మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి అడిగిన మాట నేను ఒకటే అన్న విజయవాడ దగ్గర నుంచి పులిగడ్డ వరకు అరవై మూడు కిలోమీటర్లు ఉంది ప్రతి సంవత్సరం వరదలు వచ్చి చాలా నీళ్లు పోతున్నాయి రెండు చెక్ డ్యాములు కనుక కడితే ఏడు వర్గాలకి మంచి జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది ఇది సరి అంటే పేపర్ మీద పెట్టి తీసుకురమ్మంటే పేపర్ మీద పెట్టి తీసుకెళ్తే సాయంత్రానికే మంత్రులందరినీ కేకేసి కూర్చోబెట్టి రెండు జిల్లాల కలెక్టర్ గారిని కేకేసి కూర్చోబెట్టారు ఇది కరెక్ట్ అండి ఇది పనిచేయాలి మనం అని చెప్తే దీని మీద ఒక వారం రోజుల నిర్ణయం తీసుకోమంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు అక్కడ చెక్ డ్యాములు కడితే కట్టకు కొంచెం ఇబ్బంది వస్తుంది బ్యారేజ్లే కట్టాల్సిందని చెప్పి ఒక ప్రపోజల్ ఇచ్చారు రెండు బ్యారేజీలకి ఎస్టిమేషన్ జరిగినాయి బొబ్బర్ దగ్గర బ్యారేజ్కి ఇరవై నాలుగు వందలు అది ఆ రోజుని ఆరు వందల యాభై కోట్లు ఏడు వందల కోట్లు దొరుకుతుంది ఇరవై నాలుగు వందల కోట్లకి వెళ్ళింది ఆ ప్రాజెక్ట్ ఆ రెండింటిలో కిందది ముందు కడదామని చెప్పి మొన్న కూడా నిర్ణయం తీసుకున్నారు కాస్త ఫైనాన్స్ వ్యవహారం చూస్తున్నారు అది కూడా అవుతుంది రెండోది ఏంటంటే వేణుగారు చెప్పినట్టుగా ఖచ్చితంగా చెరువుల అవసరం ఉంది ఆ చెరువుల అవసరం ఖచ్చితంగా ల్యాండ్ అంతకుముందు అనుకుంది ఏంటంటే గోదావరి నది నుంచి తీసుకునే నీళ్లు ఇక్కడ అక్కడే ప్యూరిఫై చేసి నీళ్ళు దొరుకుతున్నారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇక్కడే చెరువులు తవ్వి నీళ్ళు ఇద్దామని ఆలోచనకు వచ్చున్నాం అది కూడా ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తారు అది కూడా మీరు ఇంకెవరైనా మాట్లాడతారా అండి మాది నాగలంక మండలము ఎదురుముడి దీవిల్లో ఏళ్ళ చెట్ల దెబ్బ మరి ఒక దేవు దీవి మాది కృష్ణా నది మధ్యలో ఉంటాము మేము ఎటు పోవాలన్నా పడవ ప్రయాణం చేయాలి మాకు వెహికల్ వెళ్ళబో పడవ ద్వారానే వెళ్ళాలి అయితే సారు గెలిచాడు గెలిచిన నెల రోజులు లోపలనే ఎదురుముడి దీవిల్లోకి వచ్చి ఆ ఎదురుముడి చెరువుని పరిశోధించారు పరిశోధించి ఆ చెరువుని ఎంపడనే పని చేయమని చెప్పారు చెప్పిన తర్వాత సారి పని చేసేడని మేమంతా గర్వంగా ఇది అయ్యాము ఇక కాలకాలంగా వర్షాలు పెరుగుతు వల్ల మా ఎల్ల చెట్ల దెబ్బలో కూడా ఎనభై ఎకరాల చెరువు ఉంది మాకి సాగునీటికి తాగునీటికి ఎనభై ఎకరాల చెరువు ఉంది కాలకాలంగా వర్షాలు పెరుగుతు వల్ల ఆ చెరువు తెగిపోయింది సార్ దగ్గరికి వచ్చి భయం భయంగా సారో మా చెరువు ఇలా తెగిపోయిన చెరువు సారు మాకి ఎన్నాళ్ళు పంటలు లేవు సార్ ఇప్పుడు వర్షాలు వచ్చినవి వేసుకుందామంటే ఇబ్బంది ఇబ్బంది అయింది సారని సారా మొరపెడితే సారన్నాడు ఎడిగే స్నేహి గారిని వాళ్ళందరిని పిలిపించి ఎమ్లేట్కి వెళ్ళి ఆ చెరువుని ఎలానా కానీ కట్టేసి ఏదైనా చూడండి అని నాతోనే ఆ వర్షాల్లోనే పంపించాడు వచ్చిన తర్వాత అక్కడ ఇబ్బందులు చూసి ఈ ఇక్కడ సిమెంట్ బస్తాలు ఈ కర్రలో యాతం కాదు కానీ కొక్కి పంపితే తొందరగా అక్కడ పని ప్రాబ్లం కీరైద్దని చెప్పారు రెయి గారు ఎంపడినే సారు టూ హండ్రెడ్ బండిని పంటి మాట్లాడి ఆ పంటి మీద ఎక్కిచ్చి పంపిస్తే అది ఎంపడే ఆ కట్ట వేసుకున్నాము వేసుకున్న ఎంపడినే ఒక రెండు నెలలు కూడా గడవల ఎంపునే మళ్ళీ రెండు వంటని బండ్లు ఆ చెరువు మీద ఉండే అడవి అంతా కొట్టించి కీర్ చేయించారు ఆ కట్టని పుల్లిగా వేయించాడు మేము కుశలంగా పంటలు వేసుకున్నాం చక్కగా మేము అంతా మంచిగా ఉన్నాం అయితే రెండో సంవత్సరం మళ్ళీ పంటలు వేసుకున్నాం పంటలు వేసుకున్న తర్వాత వరద వచ్చేసింది వచ్చేసినప్పుడు మొత్తం ప్రాంతం అంతా ములిగిపోయింది ఓటు కోసం మొత్తం ఓటు అడుగుతున్న చూసాం కానీ కష్టాల్లో మా దగ్గరికి వచ్చి మీ కష్టాలు ఏంటని అడిగిన వాళ్ళు లేరు సార్ మా దగ్గరికి వచ్చి ఆ బాధలో వర్షాలు వరదలు మాకు పక్క కరోనా చాలా ఇబ్బందిగా ఉంది వ్యవస్థ సార్ వచ్చి అన్నాడు మీ ఏంటి మీ పొలాలు అన్నాడు ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే సార్ ఏం చేశాడంటే కలర్ గారిని పేర్లు నాని గారిని మా సార్ గారు ఆ వరదలోనే పడి ఆ దెబ్బల మీదకి దిబ్బుల మీద ఇడిగా ప్రయాణం చేయాలని చాలా కష్టం ఆ వరద మీద ఆ పంటి మీద వచ్చారంటే సారు అది మేము చెప్పేది మేమే తిరాలాం వరద నష్టప్రహారం పొలం అంతా ఎంత పోయిందండి ఏడు వందల ఎకరం పోతే ఎకరానికి ఆరు వేలు సొప్పున నష్టపహారం చెల్లించి మాకు హామీ చెల్లారు వరద తగ్గిపోయాక మళ్ళీ మామూలుగా మళ్ళీ పంట వేసుకున్నాం పంట కూడా ఎకరానికి వచ్చి ముప్పై వేల నుండి నలభై వేలు వరకు లబ్ధి పొందాం సార్ వల్ల మా దీవులు చక్కగా మీ పేరమ్మా అన్నసారు అనసూయ గారు చెప్పండి బాబుకి లివరు తేడా చేసింది తీసుకెళ్తే ముప్పై లక్షలు అవుతుంది అన్నారు ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే మాకు ఆయన ద్వారా సేమ్ ద్వారా పది లక్షలు ఇప్పించారండి బాబు ఇప్పుడు బాగున్నాడు చాలా హ్యాపీ సంతోషంగా ఉన్నాం మేము కూడా బాబు కూడా ఇద్దరు బాబులు పాప బాబు థ్యాంక్ యూ ఇంకెవరైనా మాట్లాడతారా నమస్తే అండి నా పేరు లక్ష్మి నేను చలపల్లి మండలం నుంచి వచ్చాను నా వయసు ఇప్పుడు యాభై అండి ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాము కానీ ఇంతవరకు నాకు సొంత ఇంటి స్థలం కూడా లేదు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్ అన్న లేఅవుట్ అని చెప్పేసి అందులో నాకు ఇళ్ళ స్థలం వచ్చిందండి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా నాకు ఈబీసీ నేస్తం కూడా వచ్చింది ఇలాంటి ముఖ్యమంత్రి మాలాంటి పేదలకి మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి జగనన్నే మా నమ్మకం అని చెప్పి జగనన్నే రావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను చింతలమాడ గ్రామం నుండి వచ్చాము సల్పల్లి మండలం ఓకే పోయిన సంవత్సరం మే ఇరవై ఆరుని యాక్సిడెంట్ అయిందండి పెళ్ళికి వెళ్తా అంటే నా కొన్ని పోయిందండి చేతిపోయినాయి ఈ గుళ్ళు మొత్తం ఎముకలు అని వాడి మొత్తం పాడైపోయింది ఈ కింద వరకు కాళ్ళు వరకు బాగుంటుంది నేను బ్రతకనని చెప్పినప్పటికైనా సరే మరి మేము మాకు సామంత లేక మేము హాస్పిటల్లోనే ఉన్నాం దేవుడు మరి నా పక్షా నుండి బ్రతికించాడు మరి బ్రతికించినప్పుడు మరి మరి అయ్యగారు సార్ గారి దగ్గరికి సింహాద్రి రమేష్ గారి దగ్గరికి మరి మా ఊరు వెళ్ళి వెళ్ళారు మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మరి సింహాద రమేష్ గారు మాకు చనిపోయిన వాళ్ళకి మూడు లక్షలు డబ్బులు తగిలిన వాళ్ళకి యాభై వేలు చొప్పున చెక్కులు ఇచ్చారు ఆయన టైప్ ఇచ్చినందుకు సింహాద్రి రమేష్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే అండి నా పేరు అశోక్ మోదుమూడి సచివాలయంలో పంచాయత్ సెక్రటరీకి పనిచేస్తున్నాను మీ అందరి తరఫున మనందరి తరఫున ప్రభుత్వానికి ఒక విషయం వాస్తవాలు చెప్పాలి నేను నా బోటు వాళ్ళు దాదాపుగా పది సంవత్సరాల పాటు సరే నోటిఫికేషన్స్ లేక ఉద్యోగాలు లేక బాధపడుతున్న సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో మనం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా నిరాశగానే ఉన్నాం ఇది నిజంగానే అమలు అవుతాయా లేదంటే ఎప్పటిలాగానే మేము నిరుద్యోగులుగానే ఉండిపోతామా పార్టీలకే ఇస్తారా పార్టీలకి రికమెండేషన్స్కే వస్తాయని మేమందరం నిరాశగా ఉన్న సమయంలో నిజంగా జెన్యున్గా గుండిమే చేసుకుని చెప్తున్నాను అప్లికేషన్ పెట్టిన ఐదు వందల ఫీజుతో విజయవాడ వెళ్ళిన రెండు వందల రూపాయల ఛార్జీతో ఏడు వందల రూపాయలతో మాకు జాబ్ వచ్చింది అలా లక్షా ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలకు ఇచ్చి కుటుంబాలు వెలుగు నింపిన ముఖ్యమంత్రి గారికి మేము జీవితాంతం పనిచేసినా కూడా రుణం తీర్చుకోలేం తర్వాత నాకు దేవుడి దయ వల్ల ఎమ్మెల్యే గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ హాస్పిటల్లో స్పెషల్ ఆఫీసర్గా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది నేను నిజంగా చెప్తున్నాను శాసనసభ్యులు వారి కార్యాలయం ఎంత సూక్ష్మంగా అడ్మినిస్ట్రేషన్ చేసిందంటే బెడ్లు నీట్గా ఉన్నాయా లేవా మీలు శుభ్రంగా వండుతున్నారా లేదా అక్కడ పనిచేసేటటువంటి స్వేపర్లకి కిట్లు గ్లౌజులు ఉన్నాయా లేవా పేషెంట్ శుభ్రంగా ఉన్నారా లేదా అని డైరెక్ట్గా కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళిన చూసిన ఎమ్మెల్యే ఎక్కడన్నా ఉన్నారా లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం మా నాన్ చూశాను ఇది హోల్ హార్టెడ్గా చెప్తున్నాను అంత నిజాయితీగా ఆక్సిజన్ సిలిండర్లు షార్టేజ్ వచ్చినప్పుడు అర్ధరాత్రి అర్ధరాత్రిపట రెండు గంటలకి అతి చిన్న ఉద్యోగి నేను నేను ఫోన్ చేస్తే సెకండ్ రింగ్ లిఫ్ట్ చేసేవాళ్ళు వెంటనే అక్కడ నుంచి ఫోన్ చేసి సిలిండర్స్ ఫిల్ చేయడం ఒకరోజైతే మొట్టవాళ్ళు దెంపడానికి లేరు కానీ అక్కడ నీడ్ అయిపోతాయి ఫుల్ ఫుల్ ఫోర్స్లో ఉంది నన్ను రమ్మంటారా అన్నారు ఆయన అంత సూక్ష్మమైన అడ్మినిస్ట్రేషను అంత పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరగడం వల్ల దాదాపుగా వెయ్యి మంది కోవిడ్ పేషెంట్లలో నైంటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ జరిగిన ఏకైక హాస్పిటల్ మన అవనగడ్డలోనే ఉందని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను నేను అవనగడ్డ పంచాయతీ మాజీ సర్పంచ్ని ఇప్పుడు హాస్పిటల్ డైరెక్ట్ ఉన్నాయి అవనగడ్డ హాస్పిటల్ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా బాగుంది జగన్ గారు వచ్చినాక గతంలో ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఏడుగురు ఎనిమిది మంది దాకా ఉన్నారు ఎనర్సియే కూడా ఉన్నాడు అట్లాగే గైకాలనిస్ట్ ఉన్నారు ఏడుగురు కూడా సబ్సెంట్గా ఓపీ చూస్తున్నారు దిగు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూస్తున్నారు వన్ నాట్ ఎయిట్ బ్రహ్మాండంగా ఇవాళ మండలానికి ఒకటి ఉంది నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు కొత్తపేట మాది నేను ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు అప్పుడు జగన్ గారు రాలేదు ఆ ప్రభుత్వం నేను హాస్పిటల్కి వెళ్తే చూసేవాళ్ళు కాదండి మనవన్గడ్లో మన జగన్ గారు ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేడం దగ్గరుండి నాకు ట్వంటీ డేస్కి ట్వంటీ డేస్కి చూసిందండి మళ్ళీ ఆవిడే దగ్గరుండి స్కానింగ్లు కూడా నాకు తీసిందండి అంత బాగా చూస్తున్నారండి ఇప్పుడు హాస్పిటల్లో అలాగే ఇప్పుడు గ్రామాల్లోకి ప్రతి నెలకి అంబులెన్స్ వచ్చి మెడిసిన్స్ ఇస్తుందండి ప్రతి సచివాలయం దగ్గర మళ్ళీ సచివాలయం దగ్గర రానే వరకు గ్రామం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దగ్గరలో షుగర్ కి బీపీకి ప్రతిదానికి కూడా టాబ్లెట్స్ ఇస్తుందండి ప్రభుత్వం అంతకంటే ఇంకా మంచి చేసే ప్రభుత్వం వస్తుందని నమ్మలేనండి ఒక మాట చెప్తున్నానండి దోపిడీ ప్రభుత్వం పోయి అన్నం పెట్టే ప్రభుత్వం వచ్చిందండి నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వైఎస్ఆర్ సిపి పార్టీకి ఎంత వరకు ఛాన్స్ ఉన్నది అన్నది మీ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే అందరం కలవాల్సింది వాళ్ళ దగ్గరే ఆన్సర్ ఉంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందంటారో వాళ్ళ ఆన్సర్ ఉంది నేనేమంటానంటే మీరు బజార్లో కూర్చునే వాళ్ళ దగ్గర కాదు కోట్ల రూపాయలు సంపాదించుకుని ఆ కోటల్ని వందల కోట్లు చేయించుకుంటానికి ప్రయత్నం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు బలపరిచేవాళ్ళు ఎవరంటే ఉదయం తెల్లారి గట్టి లెగి పనికి వెళ్ళి కష్టపడి కుటుంబాన్ని పోషించడానికి ప్రయత్నం చేసి వచ్చి దోమలు కొడుతున్నాయా చలేస్తుందా వర్షం పడుతుందా తెలియకుండా పని నిద్రపోయి మళ్ళా కుటుంబ పోషణ కోసం తెల్లారి పట్టికి లేచి బయలుదేరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తరపు ఈయన రోడ్డెక్కి మాట్లాడలేడు ఈయన దగ్గర వాయిస్ ఉండదు కానీ ఎలక్షన్ రోజు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఓటేస్తాం నూటికి నూరు పాళ్ళు నెస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సో మచ్ అండ్ ఇది చూస్తూనే ఉండండి సాక్షి టీవీ